శంకరభగవత్ పాదులు భారతదేశంలో ఉండేటటువంటి అనేక క్షేత్రాలలో విరాజమానమైనటువంటి దేవతలను ఉద్దేశించి స్తోత్రం చేశారు. ప్రపంచపు వింతల్లోనే ఒకటిగా చెప్పబడుతుంది మధురైలో ఉన్నటువంటి మీనాక్షీపర దేవత యొక్క దేవాలయం. అంత గొప్ప దేవాలయం గురించి, ఆ దేవాలయంలో కొలువై ఉన్నటువంటి మీనాక్షి పరదేవత గురించి, సుందరీశ్వర స్వామి వారి గురించి శంకర భగవత్పాదులు రెండు చోట్ల స్తోత్రం చేశారు. ఒకసారి మీనాక్షి అష్టకం అన్న పేరుతో చేశారు, ఇంకొక పర్యాయం మీనాక్షి పంచరత్నం అన్న పేరుతో చేశారు. మీనాక్షి పరదేవత స్వరూపం అత్యంత వైభవోపేతమైనటువంటి స్వరూపం. ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి అమ్మవారి వంక చూసినంత మాత్రం చేత మన కోసమే ఆవిడ ముందుకి నడిచొస్తూ పలకరించడానికి సిద్ధంగా ఉన్నదా అని మనకు అనిపిస్తుంది. అంత గొప్పగా మనని పలకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాతృస్వరూపిణి ఎంత ప్రేమతో చూస్తూ ఉంటుందో, అలా చూసేటటువంటి లక్షణం కలిగినటువంటి తల్లి మీనాక్షి పరదేవత. ఆ తల్లి కొలువై ఉన్నటువంటి క్షేత్రం పేరు మధురై. మధురై అన్న పేరు ఆ క్షేత్రానికి ఎందుకు వచ్చింది అంటే, పరమశివుడు అక్కడ ఒక సిద్ధ పురుషుడి యొక్క రూపంలో తిరుగుతుండేవాడు. మధురై క్షేత్రానికి ఒక విశేషం ఉంది. ఏమిటి ఆ విశేషం అంటే, శంకరుడికి 64 లీలామూర్తులు ఎలా ఉంటాయో అలాగే మధురై క్షేత్రంలో ఆయన 64 లీలలు చేశాడు. ఇప్పటికీ కూడా ఆ మధురై క్షేత్రంలో 64 లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ఏ ఒక్కరోజు అక్కడికి వెళ్ళినా కూడా అసలు ఉత్సవం లేకుండా ఉండదు. అక్కడ వెళ్ళేటటువంటి వాహనం ఎంత పెద్ద వాహనం పెడుతుంది అంటే, అసలు సామాన్యంగా దాన్ని బోయిలు మొయ్యడం సాధ్యం కాదు. అందుకే వాహనాన్ని వాహనం మీద పెట్టి తీసుకెళ్తారు. అంత పెద్ద వాహనం మీద పెడుతుంటారు స్వామి. అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర సమ్మేళనాలు, అక్కడ జరిగేటటువంటి వేద పఠనాలు, ఇవన్నీ కూడా అసలు మనుషులు మైమరిచిపోయేటట్టుగా ఉంటుంది ఆ క్షేత్రం. ఇప్పటికీ మధురై క్షేత్రం గురించి ఒక మాట చెప్తారు. అక్కడ ఉండేటటువంటి ప్రజలు వేదనాదంతో మేల్కొంటారు అని, మిగిలిన ఊళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ పక్షుల యొక్క కూతలతో మేల్కొంటే, ఒక్క మధురై క్షేత్రంలో ఉండేటటువంటి ప్రజలు మాత్రం వేదనాదంతో వేదము యొక్క మంత్రముల శబ్దములు చెవిలో పడి మేల్కొంటారు అని. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి మధురై అని పేరు రావడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. 64 లీలా విలాసములను చూపించినటువంటి శంకరుడు అక్కడ ఒక సిద్ధుడి రూపంలో తిరుగుతూ ఉండేవాడు. ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఒక అవధూతల, తాను కాశీపట్టణం నుంచి వచ్చినట్టుగా తనకి తాను చెప్పుకుంటూ, తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ బయట పెట్టేవాడు కాదు. ఆయన మధురై క్షేత్రంలో తిరుగుతూ ఉండేవాడు. ఇప్పటికీ మధురైలో ప్రజలు ఏమని నమ్ముతారంటే, ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగం దగ్గర నిలబడి మనసులో ఉన్న కోరిక ఆర్తితో చెప్తే ఆయన వింటాడు అని, విని పరిష్కారం చేస్తాడు అంటారు. అందుకే అది సర్వజనులను ఉద్దేశించి ఉద్ధారకమైన క్షేత్రం కనుకని మిగిలిన ఏ క్షేత్రంలోనూ కనపడనటువంటి ఒక విశేషం మధురైలో కనపడుతుంది. మధురైలో సుందరేశ్వర స్వామివారి యొక్క శివలింగం వెనకాతల 27 జ్యోతులు అర్ధచంద్రాకారంగా వెలుగుతూ ఉంటాయి. ఆ 27 జ్యోతులు 27 నక్షత్రములకు ప్రతీకలు. ఆ 27 నక్షత్రాల యొక్క 4 పాదములలో జన్మించినటువంటి సమస్తమైనటువంటి విశ్వములోని జీవ సముదాయము యొక్క ఆర్తిని ఆయన అక్కడ విశ్వనాథుడై వింటూ ఉంటాడు అని. అందుకని 27 నక్షత్రములను అర్ధచంద్రాకారంలో ఉంచుతారు ఆ క్షేత్రంలో. ఇప్పటికీ శంకరుడు అమ్మవారు ఆ క్షేత్రంలో తిరుగుతారు అని ప్రఖ్యాతి. ప్రఖ్యాతి ఏమి, అది పరమ సత్యం. వాళ్ళిద్దరూ అక్కడ లింగరూపంలోకి, మీనాక్షి పరదేవత మూర్తి రూపంలోకి ప్రవేశించారు. అక్కడ ఆయన సిద్ధ పురుషుడై తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క పొడుగైన జుట్టు చివరి నుంచి అమృత బిందువులు పడ్డాయి ఆ ఊరంతా కూడా.
Hindu ceta ante dhamalava pusham indur mandali sandi vistam bhujagabalaya haram basma digdham gamisham Mrugaya parashopanim charu chandrarthamaulim Mrugaya kamala madhye santatan chintayami antaru Chindrudilo karigi padutunnatuvanti amrutam Shankarudi meeda padutundani ayana ila rendu chetulato aa amrutanni pattukoni meeda posukuntu untadani ala meeda rendu chetulato posukuntu kinda rendu chetulato malli amrutanni pattukuntadani kaali aina paatrala kindiki dimpite kindi chetulato etti malli amrutam posukuntadani yajurvedamlo kuda linga swaroopam ela untundi ante Apatala nabhastalanta bhuvana brahmandama vispurat jyotis patikalinga mauli vilasat purnindu antamrutaihi astokaplutamekamishamanisham rudranuvakam yapan dhyayetipsita siddhai dhruvapadam viprobhishinche chivam brahmanda vyaptadeha basitahimarucha samana bhujangaihi kante kalaha kapartaha kalitasasi kalaschanda kodanda hastaha Trichar Drachamala Suralita Vapusha Shambhava Murti Vedaha Rudra Sri Rudra Sukta Prakatita Vibhava Prayachar Sukhyam Mani Yajurvedamlo Aa Rudra Jain Sarive Mundu Prarthana Shlokaluga Cheptaru Andulo Kuda Patala Lokam Nunchi Aa Paina Undetatuvanti Antariksham Kanna Pai Varaku Perigipoyinatuvanti Shivalingam Yokka Chivari Bhagam Chindrudi Nunchi Kadigi Padetatuvanti Amruta Dharalato Tadisipotu Untundi Ani Siddha Purushuduga Shankarudu Madurai Kshetramlo Praveshinchi Nadayadutunnatuvanti Sandarbhamlo Kuda Ayana Keshapasham Amrutamto Tadisi Aa Juttu Chivari Nunchi Aa Amruta Binduvulu Aa Kshetramanta Paddayi Ala paddai kabatti aa kshetraniki madhura madhuramainatuvanti amruta binduvula cheta tadisindi kabatti madurai ani peru vachindi akkada enno paryayalu siddha purushudiga ayana darshanam ichi matladadu kuda okanokokappudu ayana akkada paripalana chestunnatuvanti pandya rajuki darshanam ichadu ఈ సిద్ధపురుషుడుగా తిరుగుతున్నటువంటి శంకరుడు అప్పుడప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఏ ప్రార్థన చేయకపోయినా ఆర్తితో ఉన్న వాళ్ళ వంక చూసి వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఉండేవాడు ఇది విన్న రాజు అసలు ఈ సిద్ధపురుషుడు ఎవరో తెలుసుకోవాలని సపరివారంగా బయలుదేరి ఆయనని అన్వేషిస్తూ వచ్చాడు శంకరుడు తిన్నగా దేవాలయంలోకి వెళ్లిపోయి దేవాలయం యొక్క గోడలో ఒక చోట ఏనుగులు చెరుకు కర్రలు పట్టుకొని కనపడతాయి ఎందుచేత అంటే అష్టదిగ్గజములు మోస్తున్నటువంటి ప్రాకారం కింద ఉంటుంది మధురైలో ఉన్నటువంటి శివాలయం అది ఇంద్రవిమానం ఆ ఎనిమిది దిగ్గజములు మోస్తుంటాయి అక్కడ ఉన్నటువంటి ఆ విమానాన్నంతటిని కూడా పరమాద్భుతంగా ఉంటుంది చూసి తీరాలి అసలు ఆ అష్టదిగ్గజములు కుంభస్థలం మీద మోసేటటువంటి ఆ విమానం యొక్క తీరు అందులో ఒక చోట ఏనుగులు దేవాలయం యొక్క గోడలో మలచబడి ఉన్నాయి విగ్రహాలుగా శిల్పాలుగా అక్కడ ఒదిగి కూర్చుని ఉన్నాడు ఈ సిద్ధపురుషుడి రూపంలో ఉన్న శంకరుడు మహారాజు తన పరివారంతో వెతుకుతూ వెతుకుతూ గోడలో నక్కి కూర్చున్న సిద్ధపురుషుణ్ణి చూశాడు ఆగి తీరిపారి చూస్తున్నాడు కాసేపు ఆగిన తర్వాత సిద్ధపురుషుడు కనుబొమలగరేశాడు నీకు ఏం కావాలి అని అడిగినట్టుగా ఆయన అన్నాడు నువ్వు సిద్ధపురుషుడి బిడ్డ నువ్వు ఏవైనా కోరికలు తీరుస్తావు ట నీ దగ్గర చాలా మహిమలు ఉన్నాయిట ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు నేను కాశీ నుంచి వచ్చాను అన్నాడు ఆయన అసలు జవాబు చెప్పేవాడు కాదు అటువంటిది ఆ రోజున మహారాజుకి చెప్పాడు నేను కాశీ నుంచి వచ్చాను అన్నాడు ఎక్కడ ఉంటావు అన్నాడు అంతటా ఉంటాను అన్నాడు మీ తల్లిదండ్రులు ఎవరు అన్నాడు నాకు తల్లిదండ్రులు లేరు అన్నాడు మరి ఏం చేస్తావు అన్నాడు నేనందరికీ తల్లిదండ్రిని అవుతూ ఉంటాను అన్నాడు నన్ను నమ్ముకున్న వారిని అనుగ్రహిస్తూ ఉంటాను అన్నాడు ఓహో అంత గొప్పవాడివా అయితే అదిగో దేవాలయం గోడ మీద శిల్పం ఉంది కదా ఏనుగు అది ఊపిరి తీసేటట్టుగా చెయ్యి అన్నాడు వెంటనే పరమశివుడి సంకల్పానికి ఆ గోడలో ఉన్నటువంటి ఏనుగు ఊపిరి తీసి ఒక్కసారి బయటికి వచ్చింది బయటికి వచ్చి నిలబడి ఆ రాజు యొక్క పరివారం మీదకి లంఘించి వాళ్ళందరూ భయపడి పారిపోయారు అప్పుడే ఒక రైతు అటుగా వెళుతూ ఈ సిద్ధపురుషుడికి నాలుగు చెరుకు కర్రలు చేతిలో పెట్టాడు ఆయన ఆ చెరుకు కర్రలు తీసి ఆ ఏనుగుకి పెట్టాడు ఆ ఏనుగు తినేసిన తర్వాత మహారాజుకు అర్థమైంది ఈయన ఎవరో కాదు సాక్షాత్తుగా శంకరుడు సిద్ధపురుషుడి రూపంలో తిరుగుతున్నాడు
Bahanu bawaan anu mandiin sendi, aja ini gua mandi silpan lo ke beli poyo itu tuh cieni, lekap poten apa peribaran bayi pergi poto andan nih, aja ini gua silpan lo ke beli poyo itu tuh kan cecair disengker, kani butthat itu apa peribaran sidha purushri mida ke ucce prayatnan cecair, aino hongkaran cecair itu pergi malam daru cestel udugi prati malai dilabadi poyo, Maharaja katanya ini. నా పరివారం సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఈయన సాక్షాత్ పరమశివుడు అని ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేసి అయ్యా నా ఒక్క కోరిక మీరు శంకరుడు మిమ్మల్ని ఎంతసేపు చూస్తే తనివి తీరుతుంది నా కోరిక మన్నించి మీరు ఇందాక పెట్టిన చెరుకు కర్ర తినేసింది కదూ ఏనుగు తినేసిన చెరుకు కర్రని ఏనుగు యథాప్రకారంగా మళ్ళీ నోట్లోంచి పైకి తీసి తొండంతో పట్టుకున్నట్టుగా ఈ విగ్రహం మారేటట్టు చేయండి అన్నాడు మళ్ళీ ఏనుగు సజీవంగా బయటికి వచ్చి తను తినేసినటువంటి చెరుకు కర్రని పైకి తీసి తొండంతో పట్టుకుంది మీరు ఇప్పటికీ మధురై వెళ్తే మధురైలో పరమశివుడి యొక్క ఆలయానికి ఆ సోమసుందరుని యొక్క దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే ఇప్పటికీ శంకరుడు సిద్ధపురుషుడిగా కూర్చున్నటువంటి ఆ స్థితి ఆ పక్కన ఏనుగు చెరుకు కర్ర పట్టుకున్నటువంటి విగ్రహం ఇప్పటికీ కనపడతాయి మధురై క్షేత్రం అంత ప్రత్యక్ష స్పర్శ కలిగినటువంటి క్షేత్రం బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా శంకరుడు చూపించినటువంటి 64 లీలలు ఏవైతే ఉన్నాయో మధురైలో చూపించినటువంటి ఆ 64 లీలలని కూడా మళ్ళీ యథాప్రకారంగా ప్రదర్శించేటటువంటి క్షేత్రం మధురై ఒక్కటే అంత గొప్ప క్షేత్రం అక్కడే ఇంద్రుడి యొక్క కోరిక తీరింది అక్కడే అమ్మవారు మీనాక్షి పరదేవత అన్న పేరుతో అవతరించింది అవతరించడానికి కూడా కారణం ఏమిటి అంటే మధురై క్షేత్రానికి దూరంగా ఒక సామాన్యురాలు ఒక అమాయకురాలైనటువంటి అతివ ఉండేది ఆమె పేరు ఇచ్ఛాంబ ఆవిడికి ఒక ఇచ్ఛ కలిగింది ఒక కోరిక ఏమిట కోరిక అంటే పార్వతీదేవిని ఆ కడుపున పుట్టాలి నేను పార్వతీదేవిని పిల్లని పెంచాలి పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది దుర్గమ్మ నీలంగా ఉంటుంది గౌరమ్మ పచ్చగా గాని తెల్లగా గాని ఉంటుంది కాళి నల్లగా ఉంటుంది నాకు పార్వతి కుమార్తెగా రావాలి ఆ వచ్చినటువంటి పార్వతిని నేను నా బిడ్డ అన్న భావనతో ఆ ప్రేమతో పిచ్చి పెద్ద చేయాలి నా కోరిక తీరాలి అని చెప్పి ఆవిడ మధురై క్షేత్రానికి వెళ్ళినట్టయితే తప్పకుండా శివానుగ్రహం కలిగి నాకు పరదేవత కుమార్తెగా వస్తుంది అని విశ్వసించి మధురై క్షేత్రాన్ని చేరుకొని కొంతకాలం ఘనపదార్థాన్ని స్వీకరిస్తూ తపస్సు చేసింది కొంతకాలం అయిన తర్వాత ఘనపదార్థం కూడా వదిలిపెట్టి ద్రవపదార్థాన్ని స్వీకరించింది మరి కొంతకాలం అయిన తర్వాత ద్రవపదార్థాన్ని కూడా విడిచిపెట్టేసి కేవలం వాయుభక్షణం చేస్తూ శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది కానీ శుష్కించిపోయినటువంటి శరీరం ఒకనాడు పతనమైపోవడానికి సిద్ధమైంది పార్వతీదేవి ఆమెకు జ్ఞానమునందు గోచరమై నేను నీకు వచ్చే జన్మలో కుమార్తెగా వస్తాను నీ వచ్చే జన్మలో నీకు నేను కుమార్తెగా వస్తానని వరం ఇచ్చింది ఆ వరం ప్రకారంగానే పార్వతీదేవి మలయధ్వజ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి మహారాజు మధురై క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయనకి భార్యగా కాంచనమాలగా ఇచ్ఛాంబ వచ్చింది మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను ఇచ్ఛాంబ పార్వతీదేవి కుమార్తెగా రావాలని కోరుకుని తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి మరుజన్మలో కాంచనమాల అన్న పేరుతో మధురైని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్న మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది వాళ్ళకి చాలా కాలం సంతానం లేదు కాబట్టి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల కలిసి ఒకానొకప్పుడు పుత్రకామేష్టి చేశారు ఆ పుత్రకామేష్టి జరుగుతూ ఇక పూర్ణాహుతి దగ్గరికి వచ్చింది పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఆ అగ్నికుండంలోంచి ఒక 3 సంవత్సరముల వయసు ఉన్నటువంటి పిల్ల పైకి లేచింది ఆమె ఆకుపచ్చని వర్ణంతో ఉంది ఇప్పుడు మీరు ఈ వెనక అవనిక మీద ఎలా చూస్తున్నారో అలా ఆకుపచ్చటి రంగుతో ఉండి వైజయంతిమాల అంటారు వైజయంతిమాల అంటే కంఠం నుంచి పాదాల వరకు తగులుతుంది అని అగ్ని పురాణం శ్రీ మహావిష్ణువు ధరిస్తారు అని